వెల్కమ్ టు తెలుగు ఉమెన్ న్యూస్ ఛానల్. నేను మిస్సమనత. లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని పలు వార్డులలోని ఆడపడుచులకు కీర్తిశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్రావు ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ చేసిన ట్రస్ట్ సెక్రటరీ కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, ప్రేమసాగర్రావు తండ్రి కొక్కిరాల రఘుపతిరావు పేరు మీద ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ గత 8 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, గడిచిన 7 సంవత్సరాల నుండి మాత్రం బతుకమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఇంటికి పెద్ద కొడుకులా అంటూ, ఏ ఇంట్లో కష్టం వచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే విధంగా ప్రతి దసరా పండుగకు ప్రతి ఆడపడుచులకు చీరలు ఇవ్వడం జరుగుతుందని, గత ఎలక్షన్స్లో ప్రేమసాగర్రావు ఓడిపోయినప్పటికీ ఆ బాధను పక్కకు పెట్టి ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఊరిలో ఉన్న ఆడపడుచులకు ఈ చీరలు మరియు కనుములు మేము ఉన్నంత వరకు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, యూత్ అధ్యక్షుడు రందేణి వెంకటేష్, కౌన్సిలర్ చింత సువర్ణ, సతమ్మ, నవాబ్ సూరం చంద్రమౌళి, విజయ్, షఫీ, అమీర్, హఫీజ్, బాలు, గేల్, తిరుపతి, ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిరా లేదా? మర్యాద ఏమైంది? వాళ్ళ కుటుంబం బాగుపడ్డది. కానీ ఆ ఆపదలో గెలిచినా ఓడినా మా ప్రేమ్ సాగర్ సురేఖమ్మ గారు ప్రజల మధ్యలో ఉండి మా మంచాలు కాన్సెన్స్కే రనేది సేవ చేస్తున్న వారికి మా లక్ష్మీపేట తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా వారికి మనం ఓట్లతోని మెజార్టీ ఇప్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నిజాయితీగా మనం సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. అమ్మ మాకు చేతనైనంత వరకు ప్రతి ఒక్కరికి మంచి అనుకున్న పనులు, అందరికి ఉపయోగపడే పనులే చేస్తున్నాం. ఇక్కడ అందరం మహిళలు ఉన్నాం కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. దాదాపుగా అంటే డబ్బులేని వాళ్ళ ఎవరైనా కూడా ప్రసూతి అని అంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కే పోతారు డెలివరీ కోసం. అయితే మంచిర్యాల ఒక మెటర్నిటీ హాస్పిటల్, ప్రసూతి హాస్పిటల్ కట్టిండ్రు. అది ఊరికి దూరంగా గోదావరి ఒడ్డుకు కట్టిండ్రు. కడుతున్నప్పుడే మనం చెప్పినాము అక్కడ హాస్పిటల్ కట్టకండి, అది వరదలు వస్తే మునిగిపోతుంది అని. అయినా కూడా అక్కడే 18 కోట్లు పెట్టి కట్టిండ్రు. ఒక 3 నెలల తర్వాత, ఇనాగ్రేషన్ చేసిన 3 నెలల తర్వాత హాస్పిటల్ వరదలు వచ్చినాయి. అక్కడ కేవలం 2 సిబ్బంది ఉన్నారు. రాత్రి 8:30 అయింది. వాళ్ళని అక్కడి నుండి మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడ పోవాలో తెలియదు.